హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మీకు తెలుగు మూవీ రివ్యూస్, తమిళ మూవీ రివ్యూస్, హిందీ మూవీ రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాము. అవే కాకుండా ఇంకా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, రెస్టారెంట్ రివ్యూస్ కూడా చూడొచ్చు మీరు. ఈ వీడియోకి వస్తే, గల్లీ రౌడి రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక రీమేక్ కాదు. ట్రైలర్ చూసి, టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ జనాలు అంటున్నారు 2015లో విజయ్ సేతుపతి నయనతార నటించిన తమిళ్ మూవీ నానుమ్ రౌడింతా అనే ఒక రీమేక్ అని. బట్ కాదండి, ఒక చిన్న లైన్ దానిలో నుంచి తీసుకున్నారు. హీరోయిన్ ఒక రౌడీగా నటిస్తున్న, యాక్చువల్ రౌడీ కాదు, ఒక రౌడీగా నటిస్తా గెత్తు అంటారు కదా, అది చూపించే హీరోని అప్రోచ్ అవుతుంది. అది ఒకటే బేసిక్ పాయింట్ ఇందులో తీసుకున్నారు. అంతేగాని ఇంకా కామెడీ కానీ, థ్రిల్లింగ్ కానీ, ట్విస్ట్ కానీ దాంట్లో నుంచి ఏమీ కాపీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ చూసారంటే ఇట్స్ ఎ కామెడీ రైడ్ అండి. వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష సూపర్ చేశారు. అంటే నవ్వలేక మీకు, అరే ఇంట్రోల్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేశారు. ఎందుకంటే మీకు నవ్వి నవ్వి ఆకలేస్తుంది. ఇంకా హీరో సందీప్ కృష్ణ గురించి చెప్పుకోవాలంటే చాలా బాగా నటించాడు. అతని కెరియర్ బాగా టేక్ ఆఫ్ అయిందంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఆ తర్వాత మంచి సినిమాలు చేశాడు, మాస్ ఓరియంటెడ్ మూవీస్ ట్రై చేశాడు, నక్షత్రం అది ఇది, అండ్ దెన్ ఫైనలీ హీ కమ్బ్యాక్ విత్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ A1 ఎక్స్ప్రెస్. అండ్ ఈ సినిమాతో పీక్స్. అసలు కామెడీ ఈ ఉంటారు కదా మన బ్యాచ్లో కొంతమంది కామెడీ అంటే పడిన వాళ్ళు, అంటే నవ్వకుండా ఉండేవాళ్ళు, వాళ్ళని మూవీకి తీసుకెళ్ళండి, నవ్వి 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 మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీతో నడుస్తుంది. హీరో ఎందుకు రౌడీ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు రౌడీ లాగా నటించాల్సి వచ్చింది, అండ్ రౌడీ లాగా నటిస్తున్న హీరోని బాబీ సింహ పోలీస్ క్యారెక్టర్లో నటించారు. ఆయన ఎన్కౌంటర్ చేయాలనుకుంటాడు, ఆయన రియల్ హీరోని ఒరిజినల్ రౌడీ అనుకో ఉంటాడు. సో ఎందుకు అలా అనుకోవాల్సి వస్తుంది అన్నది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చారంటే మీకు ఆల్రెడీ నవ్వి నవ్వి రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం కావాలి కదా, అందుకు కొంచెం ఒక 10 to 15 minutes మీకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఇస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్ అండ్ ట్విస్ట్ అండి. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ సూపర్గా ఉంటుంది. యూజువల్గా సెకండ్ హాఫ్ కనుక హైలైట్గా ఉంటే మూవీలు సూపర్ హిట్ అవుతాయి కదా, ఆ ఫార్ములా ఇందులో ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కామెడీ, సెకండ్ హాఫ్లో అయితే ఆ కామెడీతో పాటు ట్విస్ట్ సూపర్ అని చెప్పాలా. ఒకవేళ మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా, టైమ్ టు గో టు దిస్ మూవీ. ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చిన జాతిరత్నాలు ఎలాగో జనాలకు రిలాక్స్నిచ్చిందో, అలాగే ఈ మూవీ మీకు రిలాక్స్నిస్తుంది, నవ్విస్తుంది. ఖచ్చితంగా వెళ్ళండి, మస్ట్ వాచ్ మూవీ. మ్యూజిక్ బాగుంది, రెండు పాటలు సూపర్. ఈ మూవీలో బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కామెడీ ఇంకొక లెవెల్కి వెళ్ళింది. సో రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, వాచ్ అండ్ షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.